ఎటువైపు నిలబడదాం మన ఉసురు పోసుకొని ధరలు పెంచి పండుగ పూట ఇలా పేద ప్రజల ఉసురు పోసుకున్న బీజేపీ కోటయ్యన్న ప్రతి బతుకమ్మ పండుగకు కేసీఆర్ సార్ చీరలు పంపుతాడు ఈ బతుకమ్మకు చీరలు రాకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు ఇలా రాజకీయ పార్టీలు ఇలా కంప్లైంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి మొత్తం రాష్ట్రం అంతా మస్తున్నారు ఒక్క ఉజురు బతప్ప సరే ఏటు పోతే ఏడబో మన ఏమనుకుంటే ఎలక్షన్ లైన్ ఎక్కిస్తారులే కానీ మన కేసీఆర్ గారు ఒక మానవతావాది కన్న కొడుకు కొనియకపోయినా మా అవ్వకు పండుగ పూట కొత్త చీర ఉండాలని ఆలోచించింది మన కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ను 2000 ఇచ్చి అవ్వకు భరోసానిచ్చింది కేసీఆర్ ఈ రోజు ఎంత మంచిగా చూసుకుంటున్నాడు కోడలు అవ్వను 2000 పెన్షన్ వచ్చినాక మంచిగా చూస్తలేదా కోడల పిల్ల మున్పటి లెక్క చూస్తుందా ఇలా ధైర్యం వచ్చింది అవ్వకు ఈ రకంగా మన ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ మీరు ఆలోచించాలి రాజేందర్ గారు ఏమంటుండు ఏం చెప్తలేడు ఇక్కడికి వచ్చి నేను గెలిస్తే ఏం చేస్తా అని చెప్పడట పెరిగిన ధరలు తగ్గిస్తామని చెప్పారట మొన్న కేంద్ర మంత్రి మురళీధరన్ గారు ఇక్కడికి వచ్చిండు కమలాపూర్కు ఏమన్నా చెప్పిండా మురళీధరన్ నన్ను చూసి ఒకటయ్యా అంటుండు పెరిగిన పెట్రోల్ తగ్గిస్తామనో గ్యాస్ తగ్గిస్తామనో డీజిల్ తగ్గిస్తామనో పేద ప్రజలకు పనిచేస్తామనో ఒక్క మాట మాత్రం చెప్తలేరు మరి మీరు దయచేసి మీరు ఆలోచన చేయాలి బీజేపీ అనేది దళిత పీడిత బడుగు బలహీన వర్గాల వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ పేదల వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ పేద ప్రజల ఉసురు పోసుకునే పార్టీ బీజేపీ పార్టీ పేదల సంక్షేమమే ఊపిరిగా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరి మనం ఎటువైపు ఉండాలనో దయచేసి ఆలోచించాలి మా అక్క చెల్లెలకు మొన్న వడ్డీ లేని రుణం ఇచ్చిన మీ అందరికీ మొత్తం పండుగ వస్తున్నది పండుగ పూట వడ్డీ లేని రుణం వస్తే పండుగ ఖర్చుల కన్నా మనకు వస్తే అని మొత్తం మనకి వడ్డీ లేని రుణం ఇప్పించినమ్మ దీంట్లో ఢిల్లీ నుంచి 4% వచ్చేది ఉండే వాళ్ళు ఎగబెట్టింది మొత్తానికి బీజేపీ వడ్డీ లేని రుణంలో కేంద్ర ప్రభుత్వం వాటా సున్నా ఒక్క పైసా ఇయ్యలే వాళ్ళు అయినా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క మాట అన్నాడు వాళ్ళు ఇయ్యకపోతే ఇయ్యకపోయింది కానీ మా అక్క చెల్లెళ్ల మీద వడ్డీ భారం పడొద్దని రూపాయికి రూపాయి అచ్చంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారు ఇచ్చి ఇవాళ మీ అందరికీ కూడా వడ్డీ లేని రుణాన్ని అందించినాం అదేవిధంగా అభయహస్తం డబ్బులు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు 1000 రూపాయల పెన్షన్ ఎందుకు మనమే 2016 ఇయ్యంగా వాళ్ళు కట్టిన పైసలన్నీ వడ్డీతో సహా అక్క చెల్లెళ్లకు వాపసు ఇవ్వండి 2016 రూపాయల పెన్షన్ ఇవ్వమని చెప్పిండి ఇవాళ మన కేసీఆర్ గారు దాన్ని కూడా మనం అందుకోబోతా ఉన్నాం మరి మీరు ఆలోచించాలి మన పిల్లల చదువుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి మన పిల్లలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చదివిస్తున్నది ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి సంక్షేమానికి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ టీఆర్ఎస్ పార్టీ మీరే ఆలోచించండి ఇక్కడ రైతు సోదరులందరూ కమలాపూర్ లో ఇవాళ రైతుల కోసం కేసీఆర్ గారు ఆలోచించినంత ఈ దేశంలో ఇంకో ప్రభుత్వం ఏదన్నా ఆలోచించిందా రైతుల గురించి ఇవాళ మీ నీళ్లు కాల్వల ఫుల్లు వస్తున్నాయా లేవా గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ధర్నాలు లాఠీచార్జీలు కాలువల మీద పైపులు వేస్తే రాత్రికి రాత్రి ఎంఆర్ఓలు పోలీసు వాళ్ళు వచ్చి పైపులు కోసుడు మోటార్లు వేసుకపోయే పరిస్థితి ఉండే నీళ్ల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండే ఎండాకాలం వచ్చిందంటే బాయిలు లోతు చేయాలి క్రేన్ క్రాక్ తెచ్చుకోవాలి ఒక్కొక్క రైతు లక్ష రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండే ఇవాళ క్రేన్లు అవసరం లేదు ఇవాళ మన బాయిలు లోతు చేయాల్సిన అవసరం లేదు కరెంటు కోసం అవసరమే లేకుండా ఇవాళ కాళేశ్వరం నీళ్లను ప్రతి రైతుకు అందిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అదే విధంగా మోటార్లు గాల్తలేవు ట్రాన్స్ఫార్మర్లు బేల్తలేవు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి బీజేపీ వాళ్ళు ఇంత మాట్లాడుతుండ్రు భారతదేశంలో ఎక్కడన్నా రైతులకు ఉచిత కరెంట్ ఉన్నదా బీజేపీ పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా రైతులకు ఉచిత కరెంట్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా మరి మా అక్క చెల్లెలు బాగా ఆలోచించాడు రాజేందర్ తన బాధను మన బాధగా దురుదుతున్నాడు మనము మరి దాన్ని అర్థం చేసుకోకపోతే మనందరికీ నష్టం జరుగుతుంది ఇంకా 2.5 ఏళ్ళు ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వం కమలాపూర్ అనేది టీఆర్ఎస్ పార్టీకి అడ్డా ఇది రాజేందర్ పార్టీలో చేరక ముందు కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది 2001లో కమలాపూర్ జెడ్పీటీసీ టీఆర్ఎస్ గెలిచింది సాంబయ్య గారు అనుకుంటా సాంబారావు గారు 2001లోనే ఎంపీబీ గెలిచినాం ఎంపీటీసీలు గెలిచినాం గులాబీ జెండాను ఎగిరేసినాం రాజేందర్ గారు 2003లో చేరిండు పార్టీలో ఆయన చేరక ముందే గులాబీ జెండా ఎగిరింది కమలాపూర్ గడ్డ మీద రేపు ఆయన పార్టీలోకి వెళ్లి పోయినా కూడా ఎగిరేది గులాబీ జెండానే కమలాపూర్ మీద కమలాపూర్ అనేది గులాబీ జెండా అడ్డా
ఈ కమలాపూర్ గడ్డ. కమలాపూర్ లో రాజేందర్ రాకముందు టిఆర్ఎస్ గెలిచింది, రాజేందర్ గారు పోయిన తర్వాత కూడా టిఆర్ఎస్ పార్టీ గెలుస్తారు. ఇలా వాస్తవంగా చెప్పాలంటే రాజేందర్ గారికి టిఆర్ఎస్ పార్టీ చేసింది ఎక్కువ, రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీకి చేసింది తక్కువ. రాజేందర్ గారికి ఇయని పదవి ఏందే, ఎమ్మెల్యేగా మంత్రిగా శాసనసభ పక్ష నాయకుడిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ గా నీకు ఇయని అవకాశమే లేదు. నువ్వు పొందని పదవే లేదు, నీకు రాని పదవి ఏదన్నా ఉన్నదంటే ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప నీకు అన్ని పదవులు వచ్చినాయి టిఆర్ఎస్ పార్టీలో. రాందేమన్నా ఉన్నదా? నీకు ఇయని అవకాశం ఏంది? నీకు అన్ని ఇచ్చిన కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు గోరీగడ్త అని కేసీఆర్ గారి మీద మాట్లాడితే నీకు మానవత్వం లేదు. ఇలా తిన్న రేవు తెలవాలంటారు పెద్దలు, కానీ నిన్ను రాజకీయ అక్షరాలు నేర్పి ఓనమాలు నేర్పి నిన్ను రాష్ట్ర మంత్రిగా ఎంతో పెద్ద స్థాయికి తీసుకుపోతే ఇలా నువ్వు ఆ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, అది తగునా? మీరే చెప్పండి అవ్వా, ఎవరన్నా కడుపు నిండి అన్నం పెడితేనే నీ కడుపు చల్లకుండా అని దీవెనిస్తాం. అటువంటి రాజేందర్ గారిని పెంచి పెద్ద చేసి రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైన స్థానంలో కేసీఆర్ గారు కూర్చోబెట్టే అటువంటి కేసీఆర్ గారిని పట్టుకుని నానా మాటలంటే ఆయన ఒక రకంగా మన గడ్డ యొక్క గౌరవాన్ని తగ్గిస్తున్నారు, కమలాపూర్ ప్రజల గౌరవాన్ని తగ్గించే విధంగా రాజేందర్ గారు వ్యవహరిస్తున్నారు. కమలాపూర్ ప్రజలు నీతిమంతులు, కమలాపూర్ ప్రజలు చాలా ఎవరన్నా సహాయం చేస్తే ఆ సహాయాన్ని మర్చిపోయినటువంటి ప్రజలు కమలాపూర్ ప్రజలు. అటువంటి కమలాపూర్ గడ్డ పేరు ఖరారు చేసేటట్టుగా ఇలా రాజేందర్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. నేను మీ అందరిని కోరేది ఒక్కటే, టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచిస్తారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ ప్రాంత ప్రజల గురించి ఆలోచించేటువంటి నాయకుడు. ఒకనాడు తెలంగాణ రాకముందు ఎట్లుండే, ఇవాళ తెలంగాణ వచ్చినాక ఈ ప్రాంతం ఎట్లా అభివృద్ది జరిగిందో మీరు ఆలోచించండి. మా సుమన్ గారు చెప్పినట్టు ఆ లైట్లు గాని రోడ్లు గాని ఇవన్నీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే కదా. రాబోయే రోజుల్లో ఈ కమలాపూర్ ను ఒక పట్టణ ప్రాంతం ఎంత బాగా ఉంటుందో ఒక పట్టణం లాగా ఈ కమలాపూర్ ను అభివృద్ది చేస్తాం. ఒక్క అవకాశం ఇవ్వండి, గెల్లు సీన్ గారిని గెలిపించి ఒక్క రెండేళ్ల కోసం మీరు అవకాశం ఇవ్వండి, కమలాపూర్ లో ఒక మంచి పట్టణం లాగా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుందాం. మీరు సొంత జాగాలో ఇల్లు కావాలని అడుగుతున్నారు, మొన్న మా గెల్లు సీన్ గారు అడిగింది, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది. రాబోయే రోజుల్లో ఈ కమలాపూర్ లో సొంత జాగాలు ఉన్న వాళ్లకు మీ జాగాల్లోనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. గా పని గెల్లు శ్రీనివాస్ గారితో అవుతుంది, రాజేందర్ గారితో అవుతుంది అమ్మా. ఎందుకంటే నీకు ఏడేళ్లు మంత్రిగా ఉన్నా ఒక్క ఇల్లన్న కమలాపూర్ లో గృహప్రవేశం చేయించిందా వారు? ఒక్క పేదవారికన్నా వచ్చిందా నేను అడుగుతా ఉన్నా. ఒక తమ్ముడు అంటున్నా, ఆయనైతే కట్టుకున్నాడట. మరి ఇవాళ కేసీఆర్ గారు అందరి మంత్రులకు ఇచ్చింది, ఆయన సోపతల్లో మీ అందరం కట్టినాం. నేను నిన్న పొద్దుగాల కూడా పోయి మా దగ్గర 350 గృహప్రవేశాలు చేసి వచ్చిన సిద్దిపేటల, అందరు మంత్రులు కట్టించారు. కానీ నిర్లక్ష్యం వల్ల, పేదల మీద ప్రేమ లేకపోవడం వల్ల, తాను పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఇల్లు పూర్తి కాలేదు. మరి నేనేమంటున్నా, వారు కట్టలే, ఒక్క అవకాశం గెల్లు శ్రీనికి ఇవ్వండి. గెల్లు శ్రీనివాస్ తో మేమందరం ఉంటాం ఆయన వెనుక, మేము దగ్గరుండి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అన్ని ఇండ్లు కూడా పూర్తి చేసి ఒక్క ఏడాది రెండేళ్ల లోపలనే మిమ్మల్ని ఇండ్లకు దోలిస్తాం.